తెలంగాణలో విద్యా సంస్థల ప్రారంభంపై సర్కార్ కసరత్తు చేసింది. తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి అన్ని విద్యా సంస్థలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు సబితా ఇంద్రారెడ్డి సీఎం కేసీఆర్ తో భేటీ అనంతరం ప్రకటించినట్లు తెలుస్తోంది. ఎప్పుడెప్పుడు విద్యా సంస్థలు ఓపెన్ చేస్తారా అని ఎదురు చూస్తున్న విద్యార్థులకు తెలంగాణ విద్యాశాఖ ప్రారంభ తేదీనికి చెప్పింది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అన్ని విద్యా సంస్థలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, రబీ మొత్తానికైతే ఏదైతే అందరూ ఎదురు చూస్తున్నారు, ప్రస్తుతమైతే కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి, మరి ఈ విషయంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందని చెప్పి కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అనిపిస్తుంది. వాస్తవానికి గత నెలలోనే ఈ ప్రకటన ఉంటుంది అనుకున్నారు. అంటే ఎప్పుడు ఏదైతే దాదాపు అంటే 2 సార్లు కూడా ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్స్ రాయాలనేటువంటి పరిస్థితి వచ్చింది కరోనా కేసుతో. మరోవైపు ఈసారి ఎలా ఉంటుందనే ఒక టెన్షన్ లో కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మధ్యాహ్నం తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యాశాఖకు సంబంధించినటువంటి మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు విద్యాశాఖ అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇంకా కొనసాగుతుంది సమీక్ష ప్రస్తుతమైతే. అయితే స్కూళ్ళు తెరవాలా వద్దనే దానిపైన ముందుగానే ఏదైతే వైద్య శాఖ ఒక నివేదిక కూడా ఇచ్చింది. అంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, కరోనా విజృంభణ ఏ విధంగా ఉంది, కరోనా తీరు ఏ విధంగా ఉంది, ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, వీటిపైన కూడా వాళ్ళకు నివేదిక ఇస్తూ స్కూల్స్ తెరవడం వల్ల ప్రస్తుతం అయితే ఎటువంటి ఇబ్బందులు లేవు, ఎటువంటి కరోనా ఇబ్బందులు కూడా లేవని చెప్పి వాళ్ళు తెలుసుకుంటారు. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి స్కూల్స్ ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ప్రతి స్కూల్ కు సంబంధించి కూడా కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాల్సినటువంటి అవసరం ఉంది అనే దానిపైన మనం చూస్తే చాలా మంది నిపుణులు అంటున్నారు అక్టోబర్ సెప్టెంబర్ అనేది, అంటే సెప్టెంబర్ హాఫ్ నుంచి పీక్ టైం ఉండే అవకాశం ఉంది కరోనా వ్యాప్తికి, థర్డ్ వేవ్ కి అని చెప్పి చాలా మంది పేరెంట్స్ కూడా చెప్పిన పరిస్థితి మనం కూడా విన్నాము. ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ చేస్తే విద్యార్థులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని చెప్పేసి, సో ఈ నేపథ్యంలో ఎలా ఉండే అవకాశం ఉందంటారు? సెప్టెంబర్ 1 అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా అంటే ఇప్పటికైతే 2వ వేవ్ రాష్ట్రంలో ముగిస్తుందని చెప్పి గత వారం వైద్య శాఖ ప్రకటించింది. 3వ వేవ్ వస్తుందా రాదా అనే దానిపైన కూడా క్లారిటీ లేదని చెప్తున్నారు. మరోపక్క ఏదైతే వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కూడా మనం చూస్తున్నామంటే వ్యాక్సిన్ వేసుకున్నటువంటి వాళ్ళ వల్ల వాళ్ళ నుంచి కరోనా ఒకరి నుంచి ఒకరికి వెళ్ళే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. మరోవైపు ఏదైతే వ్యాప్తి చెందే అవకాశం తగ్గడంతో పాటు తల్లిదండ్రులందరూ